సామాజిక సాధికార బస్సు యాత్ర ప్రకాశం జిల్లా ఒంగోలులోని నోవాస్ హోటల్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ప్రకాశం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మేరుగు నాగార్జున, పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, మాజీ మంత్రి ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మోగుంట శ్రీనివాస్ రెడ్డి, జింకా వెంకారెడ్డి, సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు, మార్కాపురం ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి, బాచన గరటయ్య, జోకుడి ప్రభాకర్ రావు, ఎమ్మెల్సీ పోతుల సునీత, గ్రంథాలయ చైర్మన్ వరిగుడి అశోక్ బాబు, మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కనకారావు మాదిగ తదితరులు పాల్గొన్నారు. అనుకుంటారా అన్న దగ్గర నుంచి బీసీల తోకలు కత్తిరిస్తారని చెప్పాడు, బీసీల అంతు చూస్తారని చెప్పాడు, అలాగే బీసీలు జడ్జీలుగా పలికిరారని చెప్పాడు. అనేక రకాలుగా రాజ్యాంగబద్ధంగా మాకు రావాల్సిన వాటాను అప్పడంగా వేరే వాళ్ళకు దోచిపెట్టినటువంటి పరిస్థితి చంద్రబాబు ప్రభుత్వంలో చూశాం. ఈరోజు అలా కాదు, సామాజిక అసమానత లేకుండా ఉండాలని రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు స్థితిగతులు మెరుగుపడాలని జగన్మోహన్ రెడ్డి గారు దేశ చరిత్రలోనే ఆంధ్రప్రదేశ్లో 240,000 కోట్ల రూపాయలు డైరెక్ట్గా డీబీటీ రూపేణా ఖర్చు చేస్తే 80% ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు డైరెక్ట్గా అందినటువంటి చరిత్ర. 200,000 పైగా ఉద్యోగాలు ఇస్తే మెజారిటీ 76% ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అందినటువంటి పరిస్థితి. మా పిల్లలు చదువుకోవటానికి గొప్ప అవకాశాలు, ఇంగ్లీష్ విద్య బ్రహ్మాండంగా, విద్య కోసం ఎవరు వెరవకూడదనే విధంగా పేదవారి కోసం పేదవారి యొక్క పొట్ట ఆకలి తెలుసుకున్నటువంటి వ్యక్తిగా మా స్థితిగతులు మెరుగుపరచాలని విద్యకు అనేక పంతలు తొక్కిస్తున్నటువంటి ముఖ్యమంత్రి. ఇల్లు లేని వారికి 31 లక్షల ఇల్లు పట్టాలు ఇస్తే మెజారిటీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు. ఇల్లు కట్టిస్తున్నటువంటి పరిస్థితి, ఆరోగ్యానికి సంబంధించి ఇదివరకు పేదవాడు అనారోగ్యమైతే ఎక్కడికో వెళ్ళి చనిపోయి హాస్పిటల్కి వెళ్ళి వచ్చే పరిస్థితి, ఈరోజు అలా లేదు. పేదవాడు ధైర్యంగా తెల్ల రేషన్ కార్డు తీసుకెళ్ళి రాష్ట్రంలో కాదు ఎక్కడైనా చూయించుకొని మరలా ఇంటికి వస్తే ఖర్చులకు డబ్బులు ఇచ్చే ప్రభుత్వం. ఇంకెంత అధికార బస్ యాత్ర ఈరోజు ఒంగోలు నియోజకవర్గాన్ని చేరుకుంది. ఈ బస్ యాత్ర ఈరోజు ఇక్కడ పెద్దలు పూజ్యులు గౌరవనీయులు మాజీ మంత్రి వర్యులు అన్న బాలినేని శ్రీనివాసరెడ్డి గారి నేతృత్వంలో, అలాగే పెద్దలు పూజలు గౌరవనీయులు 5 జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ గారు శ్రీ విజయసాయిరెడ్డి గారి నేతృత్వంలో సహచార మంత్రివర్యులు, సలహాదారులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, గౌరవ ఎంపీ గారు, పెద్దలు గౌరవనీయులు శ్రీ బాగుంటారు శ్రీనివాసరెడ్డి గారు వారందరి సారథ్యంలో ఈరోజు ఈ యొక్క సామాజిక సాధికార యాత్రను ఒంగోలు నియోజకవర్గ ప్రజల దగ్గరికి తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. అందరికీ తెలుసు 4.5 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంలో ఏ విధంగా సామాజిక విప్లవం, సామాజిక సంస్కరణలు జరిగాయో కళ్ళారా మనం చూసాం. దీనికి మాటలు అవసరం లేదు. జగనన్న ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అన్ని రంగాల్లో సాధికారత, విద్యాపరంగా విద్యా సాధికారత, ఆర్థిక సాధికారత, మహిళా సాధికారత, ముఖ్యంగా ఈ బడుగు బలహీన వర్గాల వారికి, బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనారిటీలకు రాజకీయంగా కూడా వారిని చేపట్టుకొని ముందుకు నడిపించు వారికి ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మీదట పెద్దలు 5 జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ రాజ్యసభ సభ్యులు శ్రీ విజయసాయిరెడ్డి గారి నేతృత్వంలో ఈరోజు మంత్రివర్యులు ఉన్నారు, గౌరవ శాసనసభ్యులు మల్లేని శ్రీనివాసరెడ్డి గారు పర్యవేక్షణలో సామాజిక సాధికార యాత్ర ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం అనేది ఘనంగా జరుపుకుంటున్నాం మనం. ఇందుకు ముఖ్యమైన కారకుడు ఏమిటంటే మన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల వారందరినీ కూడా ముందుకు తీసుకొచ్చి 4.5 సంవత్సరాల కాలంలో కూడా ఎన్నో రకాల పథకాలన్నీ కూడా వారు చూపిస్తూ, ప్రత్యేకంగా చూసుకుంటే అసెంబ్లీ నియోజకవర్గం ఒంగోలులో కూడా దాదాపు 66.6% అనేది ఈ వర్గాల వారందరికీ కూడా మేలు చేకూర్చే కార్యక్రమాలు జరిగినాయంటే, ఈ గత ప్రభుత్వాల్లో ఎప్పుడూ ఇటువంటి అభివృద్ధి అనేది, సంక్షేమం అనేది కూడా ఎక్కడ కూడా చూడలేదు. మాకుంట కుటుంబం ఇప్పటికీ 8 పర్యాయాలు
పార్లమెంట్లో అంటే పోటీ చేయటం అనేది జరిగినప్పటి నుంచి ఎంతో మంది ముఖ్యమంత్రులు కూడా చూస్తున్నాం. ఆయన మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టిన కార్యక్రమాలు అనేది కూడా బడుగు పేద ప్రజానీకానికి కావాల్సిన అవసరాలు అనేది కూడా ఆలోచనలు ఆలోచించి వారు పాదయాత్ర చేస్తున్న సమయంలోనే ఇవన్నీ కూడా మేనిఫెస్టో కూడా తయారు చేసుకుని నవరత్నాలు అనేది కూడా ఇవన్నీ ఈ పథకాలన్నీ కూడా ముందుకు తీసుకెళ్తూ అవి కాకుండా ఇచ్చిన మేనిఫెస్టోలో హామీలు కాకుండా 100% నెరవేర్పించి ఇంకా ఎక్కువగా కూడా ఈ పథకాలను ముందుకు తీసుకెళ్ళటం అనేది మనం గమనించవలసిన విషయం. అది ఈ రోజు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అనే వారే ముందు మనకు సమాజంలో కూడా ముందుకు తీసుకెళ్తూ వారు అభివృద్ధిలో కూడా ముందు ఉండగలిగిన వ్యక్తులు వారు. అదేవిధంగా చూసుకుంటే ప్రకాశం జిల్లాలో చూసుకుంటే ఈ కార్పొరేషన్ లో కూడా చైర్పర్సన్స్ అందరు కూడా చాలా మంది రావటం అనేది పేరు పేరున వారందరూ కూడా ప్రత్యేకంగా కూడా మన ముఖ్యమంత్రి గారికి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు కూడా చెప్పాల్సిన అనేది కూడా తెలుసుకుంటూ ఈ రోజు జరుగుతున్న యాత్ర కార్యక్రమం అనేది సక్సెస్ఫుల్ యాత్ర. ఒంగోలు చరిత్రలోనే ఏ విధంగా ఎప్పుడు కూడా జరిగిన విధంగా కూడా మన సోదరులు పాలనేని శ్రీనివాసరెడ్డి గారు తలపెట్టిన ఈ కార్యక్రమానికి పెద్దలందరూ రావటం అనేది మంత్రులు అందరూ కూడా ఇక్కడ ఈ సమావేశానికి రావటం అనేది ప్రత్యేక బాగుంట కుటుంబం తరఫున మీకు అందరికీ కూడా నేను ధన్యవాదాలు కూడా తెలుపుకుంటున్నాను.